స్త్రీభాగ ఒప్పందం అనేది అది కాలం గెలిపినటువంటి అంశం అది స్త్రీభాగ ఒప్పందం 1953 లో ఒడంబడి చేసుకున్నటువంటి ఒప్పందం అది దాని తర్వాత రాష్ట్రం భాషా ప్రయక్త రాష్ట్రంగా ఏర్పడి హైదరాబాద్ రాజధానిగా చేసుకొని సుమారుగా 50 ఏళ్ళు పరిపాలన జరిగింది అందరం కూడా అభివృద్ధి చెంది అన్ని ప్రాంతాలు అప్పటికిప్పటికి ఎంతో 100% వ్యత్యాసంలో అభివృద్ధి చెందినటువంటి అంశం అందరం తెలిసిన విషయమే ఆ తర్వాత 1972 లో మేము కలిసి ఉండలేము అని చెప్పేసి జయేంద్ర ఉద్యమం మునికి నిబంధనలు మేము భరించలేము అని చెప్పేసి జయేంద్ర ఉద్యమం ఉత్పన్నమైంది అది కూడా దాన్ని కూడా పక్కన పెట్టి మళ్ళీ అందరం కలిసే ఉందాము అని చెప్పేటటువంటి భావంతోటి ఆంధ్రకి రాజధాని తెలంగాణ ఆంధ్రకి రెండు కలిపి హైదరాబాద్ని రాజధానిగా కొనసాగించడం వచ్చి జరిగింది ఆ తర్వాత ఈ మధ్యకాలం ఈ 20 ఏళ్ళలో తెలంగాణ ప్రాంత వాసులు మాకు అన్యాయం జరుగుతుందనే దృక్పథంతోటి మా ప్రాంతం మాకే కావాలి మా ప్రాంతం మాకే ఉండాలి అనేటటువంటి నినాదంతో వచ్చిన తర్వాత మేమే మాత్రం తీసుకుపోము మా ప్రాంతం మాకే కావాలని చెప్పేసి మా రాజధాని మాకు కావాలని చెప్పేసి మేము జయేంద్ర ఉద్యమాన్ని ప్రారంభించి మా రాష్ట్రం మాకు కావాలని చెప్పేసి అమరావతి రాజధానిగా చేసుకోవడం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణం జరిగే క్రమంలో కానీ అమరావతి రాజధానికి జరిగేటువంటి చర్చలో కానీ ఇప్పుడు ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే అప్పుడు ప్రతిపక్షం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినప్పుడు ఈ బిల్లు దానికి ఈయన కూడా ఆమోదం తెలిపారు అయితే ఇక్కడ ఎక్కడ కూడా ఈ 50 ఏళ్ళలో కానీ లేదా ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో కానీ ఎక్కడ కూడా శ్రీభాగ ఒప్పందం గురించి ఈ రాయలసీమ ప్రాంతవాసులు ఎక్కడ కూడా అడగలేదు ఎక్కడ కూడాను చెప్పబడలేదు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేకుండా పోయింది అందరూ కూడాను రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు అందరూ కూడాను రాయలసీమ ప్రాంతవాసులే పరిపాలించారు మా కోస్తాకు చెందినటువంటి వాళ్ళు ఒకళ్ళు చంద్రబాబు కూడా మా కోస్తాకు అల్లుడే కానీ మాకు ఎన్టీ రామారావు గారు మిగతా అంతమించి మిగతా వాళ్ళందరూ కూడా రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళే రాష్ట్రాన్ని పరిపాలించారు ఉమ్మడి రాష్ట్రం కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత ఇప్పుడు శ్రీభాగ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని లేదు కర్నూలు రాయ రాజధాని ఉత్తరాంధ్ర కార్యనిర్వహణ రాజధాని అని మూడు రాజధానులు కేంద్రీకరి మరి వికేంద్రీకరణ చేసుకోవచ్చు అనేటువంటి ఏదైతే చెప్పబడుతున్నాడో బుగ్గన గారు ఇది అసాధ్యం ఇది సాధ్యం కాదు మీరు ఇప్పటికే 2.5 సంవత్సరాల పాలన కాలయాపన చేసి 5.5 కోట్ల ప్రజల్ని విసిగించి వాళ్ళని ఇబ్బందులకు పాలు గురి చేశారు అదేవిధంగా అమరావతిలో 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడాను వాళ్ళ బతుకుల్లో బజారు కీడిచి వాళ్ళ పాదయాత్రలకు తీసుకొచ్చి 700 రోజులు పాదయాత్ర కొనసాగించే విధంగా మీరు చూశారు చేశారు కాబట్టి ఇక ఏమాత్రం ప్రజలు మీరు చేసేటువంటి ఈ మూడు రాజుల బిల్లుని ఆమోదించేటువంటి అవకాశం లేదని చెప్పేసి నేను చెప్తున్నాను